మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆటో కార్మికులను ఇబ్బంది పెట్టాలనేది కాంగ్రెస్ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఆటో కార్మికులకు నష్టం జరగకుండా ఏవైనా సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. త్వరలోనే ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతామని తెలిపారు. ప్రయాణం ప్రారంభించినాడు చెప్పినాం, 9 నాడు ప్రారంభించినాం, 15 రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో ఒడుగుదిడుకులు ఇష్యూస్ ఉంటాయి, దాన్ని రివ్యూ చేసుకుంటాం 15 రోజుల తర్వాత. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం ఉచిత ప్రయాణం అది కాదు. దానివల్ల ఉదాహరణకు ఇక్కడ గాంధీ భవన్ అవతల ఉచిత భోజనాన్ని ప్రారంభిస్తారు రేపొద్దున వాళ్ళ పుణ్యాత్ సహకారం ఉంటే. పక్క హోటళ్ళ వచ్చి మా కడుపు కొడుతున్నారు, మా హోటల్లో బంద్ అవుతున్నాయి అంటే ఏం చేయాలి? అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదది, మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం. కేబినెట్ లో కూడా చర్చ వచ్చింది ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుందని. గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా మా తెలంగాణ పౌరులు వాళ్ళంతా వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు. మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి, మేము కూడా ఆలోచిస్తున్నాం. మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది. కొత్త బస్సులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం, నేను చెప్పిన అందుకే 15 రోజుల ఫ్రీక్వెన్సీ పెంచడానిక, లేకపోతే జరుగుతున్నటువంటి కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి వాటన్నిటి రివ్యూ చేస్తాం 15 రోజులు అని చెప్పినాం. ఇంకొకటి ఆరో బస్సులు తీయాల్సి వస్తుంది బయటికి, ఓవర్ లోడ్ అయితే ఉంది, ఆక్యుపెన్సీ పెరిగింది, అట్లా అన్ని జరుగుతుంది. ఒక అంశం జరిగినప్పుడు కొన్ని రకరకాల అంశాలు ఉంటాయి, వాటన్నింటినీ రివ్యూ 15 రోజులు రివ్యూ చేస్తామని చెప్పినాం కదా, ఎందుకు తొందరపడుతున్నారు? 15 రోజులు ఓకే లేదా? ఈ ప్రతిపక్షాలకు వాళ్లకు వీళ్ళకు బస్సులు తగ్గించిన ఒక రాంగ్ ప్రచారం, బస్సులలో జనం ఎక్కువెక్కుతున్నారు, నేను ఇదే అవుతుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీ ద్వారా ఇలా తెలంగాణ ఆటో కార్మికులారా, మీకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మీరు ఏదైనా సూచన చేస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. రవాణా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాం.